ఎక్కువ అవుతున్న దృష్ట్యా ఈరోజు మనగంపల్లి సభలో కూడా ముందుజాగ్రత్తలు తెలియగా కరోనా పెరుగుతున్న సందర్భంగా మరి ఈరోజు ఈ హైడ్రో క్లోరైడ్ ద్రావణం ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రతి వీధులకు ప్రతి ఇంటి దగ్గర అందరూ కూడా ఈ యొక్క ద్రావణాన్ని మనం చేసుకున్నట్టయితే ఏదైనా వైరస్ ఉన్నా కూడా అది వేదానికి వెళ్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించి మరి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా శానిటైజర్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన ఆరోగ్యం మన భద్రత కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క మనగానపల్లి టౌన్లో ఎక్కువగా కేసులు రావడం జరిగింది. దాదాపు ఇప్పటికే 20 కేసులు వచ్చినాయని చెప్పి 51 కేసులు వచ్చినాయని చెప్పి అధికారులు తెచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క కరోనాను ఎదుర్కొనేదానికి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మరి నిన్ననే కలెక్టర్లతో అదేవిధంగా ఎస్పీలతో ప్రత్యేకమైన సమావేశం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. మరి ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేసి మరి ఇది కరోనా ఉధృతం కాకుండా పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీలున్నంత వరకు ఏదైనా అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటికి రావడం రోడ్ల మీదకి రావడం మళ్ళీ ఒకరి నుంచి మరి 10 మందికి ఆ కరోనా రావడం జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా